హలో యస్ వెల్కమ్. ఈ రోజు మీకు ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గా యూజ్ చేయొచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి మనం ఇవ్వచ్చు. దీనికి నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, చీజ్ తీసుకున్నాను, బట్టర్, గార్లిక్ పీసెస్, చిల్లీ పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న పొటాటో, ఇది వచ్చేసి పొటాటో చీజ్ శాండ్విచ్ అని అంటాము దీన్ని. ఇంకా దీనికి కొంచెం చిల్లీ సాస్, టమాటో కెచప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా చేయాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెడుతున్నాను. ఇందులో కొంచెంగా బట్టర్ కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం ఉండదు మనకి. ఇందులో కొంచెం గార్లిక్ పీసెస్, చిల్లీ, పిల్లలు ఎక్కువ తిన్నారు కాబట్టి కొంచెం వేసుకుందాము, పెద్దవాళ్ళు కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. పొటాటో కొంచెం సాల్ట్, ఇది బాగా మన కూరలాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పర్వాలేదు, ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం జస్ట్ ఈ బట్టర్, ఈ చిల్లీస్, గార్లిక్ పీసెస్ అన్నీ ఇందులో కలిసి ఫ్లేవర్ అంతా ఈ ఆలు ముక్కలకు వస్తే చాలు మనకి. నేను చీజ్ ఇందులోనే వేసుకుంటున్నాను. మామూలుగా బ్రెడ్ ఇదంతా అప్పేసేసి దానిపైన కూడా మనము చీజ్ చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను పొటాటోలోనే కలిపి వేసుకున్నాను. బాగుంటుంది చూడండి. ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇది పెద్దవాళ్ళకి కూడా చీజ్ చాలా మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు లేడీస్ కి కూడా ఇది మనం దీ చల్లార్చినాక దీన్ని అప్లై చేసుకుందాం. మరి అంత ఆన్ చేసావా? రెడ్ స్లైసెస్ తీసుకున్నాము, ఒక రెండింటికి టమాటా కెచప్ అప్లై చేద్దాం. పిల్లలు ఇష్టపడతారు ఇవి. తర్వాత ఒక రెండు స్లైస్లకి చిల్లీ సాస్. మీరు మీకు ఓపిక ఉంటే మీరు గ్రీన్ చట్నీస్, రెడ్ చట్నీస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇది ఈజీ మెథడ్ కాబట్టి ఒకసారి మనం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అవన్నీ తీసుకుంటే చాలా నెలలు వస్తాయి మనకి. ఇది కొంచెం లైట్గా అప్లై చేద్దాం. ఇది చాలా రోజులు వస్తాయి. అవి చేసి మళ్ళీ వాడకుంటే కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వేసి చేస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఇది అప్లై చేస్తాను. ఇలా చేతిలో తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు.
చేసుకొని దీనికి కావాలి అంటే పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే కొన్ని చిల్లీ ఫ్లేవర్ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. వచ్చేసి వీటితోటి క్లోజ్ చేద్దాం. చేసి దీన్ని కొంచెం బాగా ప్రెస్ చేయండి. ఇలా చేసాక దీని మీద కొంచెం బట్టర్ వేసుకొని నేను సిమ్లో ఉంది, ఇప్పుడు హైలో పెడుతున్నాను. వీటిని కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుంటే తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. పైన అంతా ఇలా వేయించితే పైన అంతా క్రీమీగా అది క్రిస్ప్గా ఉంటుంది, లోపల సాఫ్ట్గా బాగుంటుంది. కొంచెం బట్టర్ వేసుకుందాము, సిమ్ పెట్టేసి కొంచెం ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై పెట్టేసరికి ఏదైనా మనం సిమ్లో చేసుకోవటం బెస్ట్. దీన్ని మనము కట్ చేసుకుందాం, పిల్లలకి ఈజీగా తినటానుకుంటుంది. ఇలా రెండు చేతులు చేయి మొత్తం ఇలా పెట్టేసి కట్ చేసి బాగా వస్తుంది చూడండి. చూడండి నేను వీటిని ఇలా సర్దేసి టమాటా కెచప్ వేసేసి సర్వ్ చేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా పెద్దవాళ్ళు కూడా తీసేసుకోవచ్చు దీన్ని. ఎప్పుడైనా తీసుకోవచ్చు, క్యాలరీస్ ఎక్కువ అని అనుకుంటే చాలా కష్టము. ఒకటి రెండు స్లైసెస్ అయితే ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.